బిగ్ బాస్ మరో న్యూ ఛాలెంజ్ అయితే ఇస్తారు. ఈ టాస్క్లో నాబిల్, పృథ్వీ, నవీన్, మణికంఠ, నిఖిల్, విష్ణుప్రియ పార్టిసిపేట్ చేస్తారు. ఇక కాళ్ళకి షూ అయితే తగిలించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ సాక్స్ ఎక్కడా కూడా బయటికి ఊడకూడదు, అలానే లైన్ క్రాస్ అవ్వకూడదు అంటూ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ టాస్క్లో మణికంఠ మొదటిగా ఓడిపోతారు, ఆ తర్వాత పృథ్వీ ఓడిపోవడం జరుగుతుంది. ఇక నవీన్ అయితే ఏకంగా విష్ణుప్రియని తోసేయడంతో తను విపరీతంగా కింద పడుతుంది. అయితే అలా పడిన విధానం చూస్తే విష్ణుకి తప్పకుండా బ్యాక్ ఇష్యూ అయితే వచ్చేలా ఉందని చెప్పచ్చు. ఇక ఫైనల్గా నవీన్, నిఖిల్ అయితే మిగులుతారు. ఇక్కడ నిఖిల్కి కూడా కింద పడేసి నవీన్ అయితే తన స్ట్రాటజీని ఉపయోగించడం జరిగింది. కానీ ఇక్కడ నిఖిల్ అయితే ఓడిపోయినప్పటికీ తనైతే వీక్ అయినట్లే కనిపిస్తూ ఉన్నారు. ఇక విష్ణుప్రియ అయితే ఈ టాస్క్లో తను ఓడిపోయింది అంటూ సంచలకుడిగా వ్యవహరిస్తున్న ప్రేరణ చెప్పినప్పుడు అసలు నువ్వు సరిగ్గా చూసి మాట్లాడు అంటూ తనైతే ఆర్గ్యూ చేసింది. ఇక్కడ ప్రేరణ విష్ణుప్రియాల మధ్యన కూడా చిన్న గొడవ అయితే జరుగుతూ కనిపించేసింది. ఫైనల్గా ఈ టాస్క్ చూసుకుంటే నవీన్ అయితే గెలవడం జరిగింది. ఉంది.